అప్పటి కూడా సుమారు 900 కోట్ల పైచిలకు కనీసం తాత్కాలికంగా బాధితుల ఆదుకోవడం కోసము ఎందుకు సహకారం అందించడం లేదో మరి ఈ యొక్క బిఆర్ఎస్ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం మరి పూర్తిగా అర్థమవుతా ఉంది. ఇప్పటివరకు కనీసం వాళ్లకు ఆహారం కాని లేక ఆర్థిక సహాయం కాని ఏది ఇవ్వలేదు. ఈ రోజు నుంచి కేంద్ర బుంద్రాలు కూడా వరద బాధిత ప్రాంతాలలో పర్యటించి అక్కడ జరిగినటువంటి అన్ని రకాల నష్టాన్ని అంచనా వేయడము రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో చర్చించడము చేయనున్నారు. నేను ఈ సందర్భంగా ప్రధానమంత్రి గారికి అదే విధంగా హోమ్ మంత్రి గారికి తెలంగాణ భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అతి తక్కువ సమయంలో మరి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉన్నతాధికారుల బృందాన్ని ఇక్కడ అతివర్షాల కారణంగా వరదల్లో నష్టపోయినటువంటి ప్రజానీకం సంబంధించినటువంటి ఇబ్బందులను తెలుసుకోవడం కానీ నష్టాన్ని అంచనా వేయడం కానీ పంపించినందుకు నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటికే రాష్ట్ర పార్టీ నుంచి మా పార్టీ నాయకులందరూ కూడా అనేక జిల్లాలలో పర్యటిస్తా ఉన్నారు. జిల్లా కమిటీలు కూడా పూర్తి స్థాయిలో బాధితులకు అండగా ఉండే విధంగా అన్ని రకాల సేవా కార్యక్రమాలు కొనసాగిస్తా ఉన్నారు. ఈరోజు మరిన్ని జిల్లాలలో కూడా ఆ రకంగా ఆయా జిల్లా శాఖల తరఫున సహకారం అందిస్తా ఉన్నాం. ముఖ్యంగా రెండు మూడు విషయాలు నేను ఈ సందర్భంగా క్లారిఫై చేయాలనుకుంటున్నాను. ఏదైతే మా పార్లమెంట్ సభ్యుడు ఆదిలాబాద్ బాబురావు గారు ఏదైతే గిరిజన రిజర్వేషన్స్ మీద ప్రకటన చేశారో అది వ్యక్తిగతమైనటువంటి ప్రకటన, పార్టీకి ఏ రకమైనటువంటి దానికి ఆమోదం లేదు. మరి ఆ విషయం పైన మేము గౌరవ పార్లమెంట్ సభ్యుడిని మేము ఆ విషయం తెలుసుకుంటాము. ఏ ప్రాతిపదికన వారు ఆ రకంగా అయినటువంటి స్టిపెండ్ ఇచ్చారో కాబట్టి ముఖ్యంగా గిరిజన లంబడి సామాజిక వర్గం సంబంధించినటువంటి ప్రజలకు మనవి చేస్తా ఉన్నాను. పార్టీ ఆ రకమైనటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఇంకా లంబడి సమాజంలో కూడా పెద్ద ఎత్తున వెనుకబడినటువంటి ప్రజలు ఉన్నారు. వాళ్లకు రిజర్వేషన్స్ కల్పించి వాళ్లకు కూడా పూర్తి సహాయ సహకారాలు అందించేటువంటి కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో మరి ఈరోజు కట్టుబడి ఉన్నదనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. రానున్న రోజుల్లో ఇటు కేంద్ర ప్రభుత్వం తరఫున కానీ లేకపోతే భవిష్యత్తులో మరి ఏర్పడేటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తరఫున కానీ వారికి అన్ని రకాలుగా భారతీయ జనతా పార్టీ అండగా నిలబడుతుంది. అంతేకాదు గత 9 సంవత్సరాలుగా గిరిజనులకు బీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేసింది. ఏదైతే తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత కొత్తగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో గిరిజన సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రజలకు మరి ఏదైతే జనాభా ఉందో ఆ జనాభాకు అనుకూలంగా గిరిజన రిజర్వేషన్స్ పెంచాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నది. కానీ వాళ్ళు చిత్తశుద్ధితో వ్యవహరించకుండా మతపరమైన రిజర్వేషన్స్ను గిరిజన రిజర్వేషన్ను ఒకే ఘాటన కట్టి ఆ యొక్క రిజర్వేషన్స్ గిరిజనులకు ఇచ్చేటువంటి విషయంలో రెండు నాలుకల ధోరణితో వ్యవహరిస్తూ మరి 9 సంవత్సరాలుగా గిరిజనులకు అన్యాయం చేయడం జరిగింది. మరి ఈ విషయంలో గిరిజనులందరూ కూడా ఈరోజు ఐక్యమత్యంతో ఏకమై టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క మరి గిరిజన వ్యతిరేక వైఖరికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు ఒక దిక్కు ఎస్సీ సప్లాన్ కానీ మరొక దిక్కు మరి ఎస్టీ సప్లాన్ కానీ
ఈ రెండింటిని కూడా రద్దు చేసినటువంటి ఘనత యొక్క బిఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుంది, కల్వకుంట్ల కుటుంబానికే దక్కుతుంది. కాబట్టి నేను గిరిజన సోదరులందరిని కూడా ఐక్యమత్యంతో తమకు రావాల్సినటువంటి రిజర్వేషన్స్ కోసం పోరాటం చేయాలి. భారతీయ జనతా పార్టీ ఈ విషయంలో ముందుంటుంది. ఖచ్చితంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి తెలంగాణలో ఉన్నటువంటి గిరిజన సామాజిక వర్గానికి రిజర్వేషన్స్ విషయంలో కానీ వారికి అన్ని రకాలుగా మరి అభివృద్ధి విషయంలో కానీ భారతీయ జనతా పార్టీ చిత్తశుద్ధితో అంకిత భావంతో పనిచేస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ మరి ఈరోజు మహబూబ్ నగర్లో ఏదైతే పేద ప్రజల కోసము ఇల్లు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటుందో ఈ విషయంలో కేసీఆర్ నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఏ రాష్ట్రంలో కూడా మరి ఇళ్ల నిర్మాణం విషయంలో ఇంత నిర్లక్ష్యం వహించినటువంటి ప్రభుత్వము, ఇంత వైఫల్యం చెందినటువంటి ప్రభుత్వము ఎక్కడ కూడా లేదు. లక్షలాది మంది ప్రజలు ఇల్లు లేక ఇబ్బందులకు గురవుతూ ఉంటే, లక్షలాది మంది ప్రజలు దరఖాస్తులు చేసుకొని ఇండ్ల కోసం ఎదురు చూస్తూ ఉంటే, 9.5 సంవత్సరాలుగా మరి కేసీఆర్ గారు పూర్తిగా పేద ప్రజలకు వెన్నుపోటు పడిచాడు. అనేక రకాలుగా మాయమాటలు చెప్పి మభ్యపెట్టి డబుల్ బెడ్రూమ్ పేరుతో ప్రజలను మోసం చేసినటువంటి విషయము ఈరోజు స్పష్టంగా మన ముందు కనబడతా ఉంది. దానికి నిరసనగా ఈరోజు మహబూబ్ నగర్లో మరి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నాయకత్వంలో డబుల్ బెడ్రూమ్ మీద జరిగేటువంటి కార్యక్రమంలో కూడా మరి ప్రజల పక్షాన పోరాటం చేయడం కోసం భారతీయ జనతా పార్టీ చేపట్టేటువంటి కార్యక్రమంలో మేమందరం కూడా ఈరోజు పాల్గొంటున్నాం. మహబూబ్ నగర్కి ఇక్కడి నుంచి మహబూబ్ నగర్కి వెళ్తున్నాం. అందరికీ ధన్యవాదాలు. మరొకసారి పార్టీలో చేరినటువంటి కళ్ళ ముందే రెండెకరాలో మూడెకరాలో నాలుగెకరాలో ఉన్నటువంటి రైతుల పొలాలు జీవితంలో అక్కడ రాకుండా పోయి ఇవాళ చిన్నవారైతే అటు ఇటు 6 కిలోమీటర్లు, కథలైతే అటు ఇటు రాణి స్థల కథలైతే అటు ఇటు 1 కిలోమీటర్ పంచుకొని పోవడం వల్ల పంట పొలాలు ఇవాళ ముఖ్యమంత్రిగా